హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. ఆయన ఒక అందుడు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఓ చిరు ఉద్యోగి. రూపాయి రూపాయి కూడబెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి, అదే బ్యాంకు దగ్గర నుంచి లోన్ కూడా తీసుకొని ఓ ఇల్లుని కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ ఇల్లుని వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. నా ఇల్లు నాకు తిరిగి ఇప్పించండి అంటూ ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఇచ్చేశారు. ప్రస్తుతం అందులో సంబంధించిన అందు ఉద్యోగి కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం ఇంత మాట్లాడదాం. అన్న మీరు చెప్పండి అన్న, ఏం పేరు, మీరు ఏ ఉద్యోగం చేస్తుంటారు? అన్న, నా పేరు అంకం రామచంద్రరావు అన్న. నేను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఎంప్లాయ్ అండి. నేను, నా భార్య ఐటీఐ కాలేజీలో పనిచేస్తానండి. నా భార్య, మేమిద్దరం చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఐసిఐసిఐ బ్యాంకులో లోన్ తీసుకొని తెనాలి చిన్నరా ఊర్లో ఒక ఇల్లు కొనుక్కున్నామండి. ఆవిడ నాకు గుంటూరుకు చెందిన వెచ్చా రాజేశ్వరి అనే ఆవిడ ఆ ఇల్లు అమ్మింది. ఈ వెచ్చా రాజేశ్వరికి సూర్ణలతా పాలకి ఏమి లావాదేవీలు ఉన్నాయో మాకు తెలియదు. కానీ నా ఇల్లు సూర్ణలతా పాల్ అనే ఆవిడ ఆక్రమించింది. ఆవిడ ఒక బాధ్యత కలిగిన ట్రెజరీ ఎంప్లాయ్, గుంటూరు తెనాలిలో పనిచేస్తుందండి. కానీ ఇది నా ఇల్లు కదమ్మా, నువ్వు ఎందుకు వచ్చావంటే, ఇది నా ఇల్లు, నువ్వెవరో చెప్పడానికి నీకు అమ్మిన వాళ్ళని తీసుకొచ్చుకోపమ్మని చెప్పంటూ కుక్కల్ని, సీసీ కెమెరాలని, తాళాలు పగలగొట్టి నా ఇంట్లోకి జ్వరబడింది. కానీ 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుంది. ఈ రకంగా నేను 6 నెలల నుంచి, అనగా ఆగస్టు 8వ తారీఖు నుంచి ఈరోజు వరకు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎస్పీ గారి చుట్టూ, తెనాలి పోలీస్ వారి చుట్టూ తిరుగుతున్నా కూడా నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. దయచేసి ఎవరో ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని నాకు సహాయం చేయమని నా రిక్వెస్ట్ అండి. ఎన్నాళ్ళ క్రితం ఇల్లు కొన్నారండి? ఎంత పెట్టుకున్నారు మీరు ఇల్లు? నేను 46 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నానండి. రిజిస్ట్రేషన్తో సహా 52 లక్షలు అయింది. అయితే నేను కొనుక్కుంది 15వ తారీఖు నేను కొనుక్కున్నానండి. వాళ్ళు ఎప్పుడు ఆక్రమించుకున్నారండి మీ ఇంటి? వాళ్ళు ఆగస్టు 8వ తారీఖున ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న సందర్భంలో మీరు ఇంట్లో లేరా? ఆక్రమించుకున్న సందర్భంలో ఇల్లు మరమ్మత్తు చేయించుకుంటున్నామండి. ఇల్లు మరమ్మత్తు చేయించుకోవడానికి నేను ఇసుక, సిమెంటు మొదలగు మెటీరియల్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ రోజు పని వాళ్ళు రాకపోవడం వలన గేటు తాళం వేసి నేను పక్కనే వేరే అద్దెకుంటున్నాము. ఆ అద్దెకు మరమ్మతు చేయించుకొని ఇంట్లోకి వెళ్దామనే ఉద్దేశంతో మేము పనులు చేయించుకుంటున్నా ఈ తరుణంలో ఈ దారుణం జరిగిందండి. మరి మీరు ఆమెను అడిగిన సందర్భాల్లో ఆమె నుంచి మీకు వచ్చేటటువంటి స్పందన ఏ విధంగా ఉందండి? ఆమె నుంచి మమ్మల్ని, మీరు బ్లైండు, మీరు ఊరు కారు, మీరు ఈ ఊరు వారు కాదు, మీరేం చేసుకుంటారో చేసుకోపోండి, మీరు నా దగ్గరకు రావద్దు, మీరు బ్లైండ్, మీరు గుడ్డివారు, మీ ఇష్టం చేసుకోపోండి అని చెప్పంటూ చాలా 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ చాలా అసభ్యకరంగా మమ్మల్ని మాట్లాడిందండి. అమ్మ మీరు చెప్పండి అమ్మ, అంటే ఆమె 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నా అంటున్నారు, మరి ఇల్లు తిరిగి ఇవ్వాలంటే ఏం చెప్తారు? మరి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందంటే అవి ఫస్ట్ ఆమె ఎవరికైతే అమ్మిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మధ్యలో ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి సార్. వాళ్ళిద్దరి మధ్య పేపర్స్ కూడా ఏం లేవు. ప్రస్తుతానికి పేపర్ అనేది ఏమి లేకుండా ఆమె దగ్గరికి వెళ్ళే డీలింగ్ చేయడానికి ఏమి దగ్గర ఏమి లేవు. పూర్తిగా రిజిస్ట్రేషన్ వాళ్ళకి చేసింది కాబట్టి మా మీద మా లోపాన్ని బట్టి మా ఇంట్లో ఒక ఆక్రమంగా వచ్చింది సార్. మా ద్వారా 10 లక్షలు అంటే మా ఇంట్లోకి వచ్చి కూర్చుంటే మేము పిలిస్తే ఆమె ఇది చేసుకుందాం, మేము పిలిస్తే ఆమె వసూలు చేసుకోవాలన్న మూమెంట్ తోటి ఆమె దగ్గరికి వెళ్తానికి, రాజశ్రీ గారి దగ్గరికి వెళ్తానికి ఏమకి ఏది పేపర్స్ కూడా ఆమె దగ్గర లేవు కదా సార్. అందుకని మమ్మల్ని పెట్టింది సార్. సార్, వెచ్చా రాజేశ్వరిని మేము అడిగామండి. అమ్మ, మరి మీరు అమ్మి, మీరు నాకు అమ్మిన ఇల్లుని ఆక్రమించారు, మరి పలానా మీకు డబ్బులు ఇచ్చిన ఆవిడే, మీరు ఆవిడకి డబ్బులు ఇచ్చిన ఆవిడే కదా, మరి మా పరిస్థితి ఏందమ్మా అని చెప్పంటే మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆవిడ చేతులు దులుపుకున్నారండి. ఈవిడేమో నా ఇంట్లోకి వచ్చి కూర్చుందండి. మీరు ఆ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం ఎప్పుడైనా చేశారమ్మా? చేసినప్పుడు ఎట్లా ఉండేది మాకు పరిస్థితి? మిమ్మల్ని, మీరు కనుక నా ఇంటి ఇక్కడికి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాను. పోలీస్ సీసీ కెమెరాలు పెట్టుకొని, కుక్కలను పెట్టుకొని బెదిరిస్తుంది. అదేమంటే మిమ్మల్ని ఏం చేస్తానో నాకు తెలియదు అని చెప్పి మనుషుల్ని పెట్టుకుంది సార్, రౌడీల్ని పెట్టుకుంది. క్రిమినల్ లాయర్ని పెట్టి లాయర్ని మీరు చెప్పండి సార్, ఏం చెప్తారు అంటే ఇటువంటి ఈయన రోజు కూలీ చేసుకొని, అంటే రూపాయి కూడబెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కునే నేపథ్యంలో ఇల్లుని వేరే వాళ్ళు ఆక్రమించారు. ఈరోజు ఆయన మద్దతు కూడా మీరు చాలామంది అందులో వచ్చారు, ఏం చెప్తారు ఈ సందర్భం? సార్, నా పేరు జీ వెంకటేష్ అండి. మా మిత్రుడు రామచంద్రరావుకి న్యాయం జరిగేంతవరకు మరి అమ్మినటువంటి రాజేశ్వరిని
అలాగే ఆక్రమించినటువంటి సువర్ణలతని వీళ్ళిద్దరిని కూడా మేము కలవటం అడగటం జరిగింది. ఏం గారే అమ్మినావే నాకు సంబంధం లేదు, మీకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేశాను నా వంతు అయిపోయింది అంటున్నారు. ఆమె అడిగితే నాకు 10 లక్షల రూపాయలు రాజశ్రీ గారు ఇవ్వాలి, మీరు ఇస్తారో ఆమె ఇస్తారో మాకు తెలియదు, నాకు 10 లక్షలు ముట్ట చెబితే నేను ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పి మరి మా మిత్రుడైనటువంటి రామచంద్రరావు అని మరి వాళ్ళ మిస్సెస్ శ్రీలక్ష్మిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ మరి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి మేము ఇంట్లోకి వెళ్దామనేసరికి కుక్కలను వదిలిపెట్టడం, అదేవిధంగా సీసీ కెమెరాలు పెట్టి ఆమె శ్రీలక్ష్మి అనే అమ్మాయిని జుట్టు పెట్టి లాగటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మేము సామరస్యంగా జరిగిపోతాయని ఇప్పుడు దాకా మేము అందరం కామ్గా ఉన్నాము. ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి మరి మాకు ఎస్పీ గారు కానీ మరి కలెక్టర్ గారు కూడా కలిసాము. గుంటూరు కలెక్టర్ గారిని కలిసేటప్పుడు నేను ఎస్పీ గారితో మాట్లాడతాను, మీకు న్యాయం జరిగేలాగా చేస్తానమ్మా అన్నారు. ఇదేదో విషయంతో పరిశీలించి నేను న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. ఇది గత 6 నెలల నుంచి జరుగుతుంది సార్. అయితే మా మిత్రుడికి న్యాయం జరిగే అంతవరకు మేము ఈ పోరాటం కొనసాగినిస్తాం. త్వరలో ఆ రాజేశ్వరి ఇంటి ముందే మా మిత్రుడికి న్యాయం చేసేంతవరకు ఆమె సంబంధం లేంటో మేము ఒప్పుకోము. వాళ్ళిద్దరు లావాదేవీలు లేకపోతే ఆమె వచ్చి ఏమన్నందుకు మా ఇంట్లో ఆక్రమించింది, అది వాళ్ళని పరిష్కరించాల్సిన రాజేశ్వరి నాకు సంబంధం లేదని చేతులు ఎత్తే మేము ఒప్పుకునేది లేదు. త్వరలో ఆమె ఇంటి ముందు మేము టెంట్ వేయడానికైనా రెడీగా ఉన్నాం, నిరాధ్యక్షయం చేసి మా ఇల్లుని మేము కాపాడుకునేంతవరకు మరి అధికారులను న్యాయం చేసేంతవరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగనేస్తాం. కాబట్టి మా మీరందరూ మాకు మా అందులకి అందరికీ న్యాయం చేస్తారని సువన్ టీవీ వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆ సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి తమ సొంతింటి కళ సాకారమైన నేపథ్యంలో తమ ఇంటిని వేరే వాళ్ళు గతంలో అమ్మిన వాళ్ళకు ఉన్నటువంటి వారు విభేదాల కారణంగా ఆక్రమించుకున్నారని, తమ ఇంటికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించిన నేపథ్యంలో కుక్కల్ని పైకి వదులుతూ కూడా మాపై దాడికి పాల్పడుతున్నారని, మేము కొనుక్కున్నటువంటి మా ఇల్లును తిరిగి మాకు అప్పగించేవాలని చెప్పని ఎస్పీ గారిని వేడుకునేందుకు ఇక్కడ అందులో వచ్చినట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అంద బాధితులకు అండగా కూడా అందులో పెద్ద సంఖ్యలో వచ్చారు. ఏదైతే ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే ఎవరైతే ఉన్నారో ఇంటిని ఆక్రమించిన వారో ఆ ఇంటి ముందు కూడా బయటాయించి నిరసన కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి.